ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నాయకులు, ప్రముఖ రచయిత డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి 78వ జయంతి వేడుకలు ప్రొద్దుటూరులోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంతోనే స్థానిక విజయేశ్వరి వృద్ధాశ్రమంలో డాక్టర్ ఎంవీఆర్ గారి మనవళ్లు గౌతమ్, భువన్ ఆశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మంచి రుచికరమైన భోజన పదార్థాలను తమ చేతుల మీదుగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ తనయుడి కుమారుడైన గౌతమ్ మాట్లాడుతూ తమ గ్రాండ్ ఫాదర్ గారి జయంతి వేడుకలను ఇలా వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం తనకెంతో గర్వంగా ఉందని తెలిపారు. మల్లెల రాజారామరెడ్డి గారి తనయుడు భువన్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలు తమ కుటుంబంపై ఇదివరకు చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరవలేనివని, తమ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తి డాక్టర్ ఎంవి రమణారెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయేశ్వరి ఆశ్రమ నిర్వాహకులు నిరంజన్, ఆదరణ సంస్థ గౌరవాధ్యక్షులు నాగన్న తదితరులు పాల్గొన్నారు.